ఇజ్రాయెల్ వార్నింగులతో హమాస్ తీవ్రవాదులు అయితే జనం నమ్మట్ల, హమాస్ తీవ్రవాదులు తమను రక్షిస్తారని నమ్మట్ల, తమను అడ్డు పెట్టుకుని వాళ్ళు బ్రతికేస్తారని నమ్ముతున్నారు. అందుకే దక్షిణ గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఇరాన్ హెచ్చరించినప్పుడు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఎంతమంది ఉన్నారు అక్కడ జనాభా? 11 లక్షలు. 11 లక్షల మంది జనాభాలో 10 లక్షల మంది దేశం విడిచిపెట్టిపోయారు. ఇంకా 1 లక్ష మంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా చాలామందిని వీళ్ళు అడ్డు పెడుతున్నటువంటి పరిస్థితి వల్లనే ఆగున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు. గాజాలో 10 లక్షల మంది ఇళ్లను వదిలి వలస వెళ్ళారు. వాళ్ళలో సగం మంది దక్షిణ గాజా వైపు వెళ్ళగా, మిగిలిన వాళ్ళు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. ప్రజలు ఆహారం, తాగు నీరు లేక అల్లాడుతున్నారు. ఆసుపత్రులు సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు మొత్తం 2,750 మంది మరణించారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటలు 455 మంది పాలస్తీన వాసులు మరణించారు. 856 మంది గాయపడ్డారు. హమాస్ దాడులో 1,400 మంది ఇజ్రాయెల్ మరణించారు. 199 మందిని బందీలుగా ఉన్నారు.